Hi friends, welcome to online patashala. So manam word power made easy ane book nundi root words tho different words nerchukuntunnam kada. So aa series lo second part anedi manam ee roju chudabothunnamu. So evarini channel ippude visit chestunnatlayite channel subscribe chesukondi, alage pakkanunna bell icon okasari tap chesthe nenu video pettagaane meeku notification anedi vastundi. And most important thing ante, so ee series anta మీకు ప్రతి వర్డ్కి దాని మీనింగ్స్ అండ్ ఆ వర్డ్తో ఫామ్ అయిన వర్డ్స్ మనం చూస్తాం కదా. సో కొన్ని కొన్ని వర్డ్స్ యొక్క పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇగో, ఆల్టర్ అండ్ వర్చు, సో త్రీ వర్డ్స్ గురించి, త్రీ రూట్ వర్డ్స్ గురించి, వాటితో ఫామ్ అయిన వర్డ్స్ గురించి చూసాం కదా. సో రిమైనింగ్ ఆంబి, మిసియన్ అండ్ ఎసెస్టిక్ అనే ఈ త్రీ వర్డ్స్తో ఫామ్ అయ్యే డిఫరెంట్ వర్డ్స్ చూద్దాము. సో ఈ సిక్స్ రూట్ వర్డ్స్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీకు కావాలంటే ప్రింట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే మీ మొబైల్లో కూడా ఒకసారి రివిజన్ చేసుకోవడానికి మీకు యూస్ అవుతుంది అన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫోర్త్ వర్డ్ వచ్చేటప్పటికి ఆంబి. సో ఆంబి అనే రూట్ వర్డ్ గురించి మనం క్లియర్గా ప్రీవియస్ ఒక వీడియోలో చూసాము. సో అది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది, అది కూడా చూడండి. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఆంబి అంటే ఏంటి మీనింగ్, బోత్ అనే అర్థం. ఆంబి అంటే ఏంటి, బోత్ అనే అర్థం. సో ఆంబి డెక్స్ట్రస్, డెక్స్ట్రస్ అంటే ఏంటంటే స్కిల్ఫుల్, డెక్స్ట్రియస్ అంటే ఏంటి స్కిల్ఫుల్ అని అర్థం. సో ఆంబి డెక్స్ట్రస్ అంటే ఏబుల్ టు యూస్ బోత్ హ్యాండ్స్ విత్ ఈక్వల్ స్కిల్. సో మీరు ఎడం చేత్తో ఎలాంటి పనులు అయితే చేయగలరో, కుడి చేత్తో ఎలాంటి పనులు చేయగలరో, రెండింటిని ఈక్వల్గా మీరు యూజ్ చేస్తే కనుక వాళ్ళని ఆంబి డెక్స్ట్రస్ అంటారు. సో డెక్స్ట్రస్ అంటే ఏంటి స్కిల్ఫుల్, అంటే మంచి పనితనం ఉన్నవాళ్ళు అని. సో డెక్స్టరిటీ, డెక్స్టరస్ అంటే స్కిల్ఫుల్, డెక్స్టరిటీ అంటే స్కిల్ అని అర్థం. డెక్స్టర్ అంటే ఏంటి రైట్ హ్యాండ్. సో లాటిన్లో డెక్స్టర్ అంటే ఏంటి రైట్ హ్యాండ్ అని అర్థం. నెక్స్ట్ లాటిన్లో సినిస్టర్ అంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అని అర్థం. సినిస్టర్ అంటే ఏంటి లెఫ్ట్ హ్యాండ్ అని అర్థం. సో సినిస్టర్ అనే వర్డ్ని ఇదివరకు థ్రెటనింగ్ ఆర్ ఈవిల్ ఆర్ డేంజరస్ అనే వర్డ్ అనే అర్థంతో వాడేవాళ్ళు. బట్ సినిస్టర్ అంటే లాటిన్లో లెఫ్ట్ హ్యాండ్ అని అర్థం, డెక్స్టర్ అంటే లాటిన్లో రైట్ హ్యాండ్ అని అర్థం. నెక్స్ట్ గౌచ్ అంటే ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ అని అర్థం. ఫ్రెంచ్లో అయితే గౌచ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అని అర్థం. ఇప్పుడు మనం ఎడం కుడి చేత్తో చేసినంత ఈజీగా అందంగా ఏ పని చేయలేం. కొంతమంది చేయగలుగుతారు బట్ ఎక్కువ శాతం ఏంటంటే మనం కుడి చేత్తో నీట్గా రాయగలం, అదే ఎడం చేత్తో రాయగలమా రాయలేం. అవి ఏమవుతుంది క్లమ్జీగా, చికచికాగ్గా, ఎంబారసింగ్గా అనిపిస్తుంది. సో అందుకని ఫ్రెంచ్లో గౌచ్ అంటే ఏంటంటే క్లమ్జీనెస్, ట్యాక్ట్లెస్, ఆక్వర్డ్, ఎంబారసింగ్. సో లెఫ్ట్ హ్యాండ్కి మీనింగ్ అన్నమాట అది ఫ్రెంచ్లో. అలాగే అడ్రాయిట్ అంటే ఏంటి, అడ్రాయిట్ అంటే ఏంటి స్కిల్ఫుల్, క్విక్ విట్టెడ్, క్లెవర్ అంటే రైట్ హ్యాండ్ అని అర్థం. సో ఫ్రెంచ్లో అడ్రాయిట్ అంటే రైట్ హ్యాండ్, అంటే మనం చక్కగా అందంగా చేయగలం, నీట్గా చేయగలం. సో క్లెవర్ అనే అర్థం కూడా వస్తుంది అన్నమాట. సో అడ్రాయిట్నెస్ అంటే రైట్ హ్యాండ్ స్కిల్ఫుల్గా యూజ్ చేయడం, అలాగే గౌచ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అండ్ క్లమ్జీనెస్, ఆక్వర్డ్ అండ్ ఎంబారసింగ్ అని అర్థం. సో ఈ రెండు మనకి ఆపోజిట్ అవుతాయి. సో ఒకటేంటి స్కిల్ఫుల్గా చేయడం, ఇంకోటేమో క్లమ్జీగా చేయడం. సో అడ్రాయిట్నెస్ అండ్ గౌచీనెస్. సో ఇవి ఫ్రెంచ్లో అనమాట. సో లాటిన్లో వచ్చేటప్పటికి డెక్స్టర్ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి రైట్ హ్యాండ్ అని అర్థం, సినిస్టర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అనేది అర్థం. నెక్స్ట్ మైసిన్. మైసిన్ అంటే గ్రీక్లో టు హేట్ అని అర్థం, ద్వేషించడం అని. ఆంథ్రోప్స్ అంటే ఏంటి మ్యాన్ కైండ్ అని అర్థం. సో ఇవన్నీ గ్రీక్ వర్డ్సే. సో ఆంథ్రోప్స్ అంటే ఏంటి మ్యాన్ కైండ్ అని అర్థం. గైనీ అంటే ఉమెన్ అని అర్థం. గ్యామోస్ అంటే మ్యారేజ్ అని అర్థం. సో మైసిన్ అంటే ఎవరన్నా ద్వేషించడం, ఆంథ్రోప్స్ అంటే మనుష్య జాతి, గైనీ అంటే ఉమెన్ అని అర్థం, గ్యామోస్ అంటే పెళ్ళి మ్యారేజ్ అని అర్థం. సో ఈ మైసిన్,
యాంథ్రోప్స్ అండ్ గైనీ గ్యామోస్. సో ఈ వర్డ్స్తో ఫామ్ అయిన మనం డిఫరెంట్ వర్డ్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మిస్ యాంథ్రోప్, మిస్ యాంథ్రోప్, మిసన్ అంటే ఏంటి, ద్వేషించడం, యాంథ్రోప్ అంటే మ్యాన్కైండ్ అంటే మనుషుల్ని ద్వేషించడం. నెక్స్ట్ మీసో గైనిస్ట్. సో గైనీ అంటే ఏంటి, ఉమెన్ అని అర్థం. మీసో అంటే ఏంటి, ద్వేషించడం అని అర్థం. సో హేట్స్ ఉమెన్. మీసో గ్యామిస్ట్, గ్యామిస్ గ్యామోస్ అంటే ఏంటి, మ్యారేజ్ అని అర్థం. సో మీసో అంటే హేట్. సో మీసో గ్యామిస్ట్ అంటే ఏంటి, పెళ్ళిని ద్వేషించే వాళ్ళని మీసో గ్యామిస్ట్ అంటారు. నెక్స్ట్ ఆంథ్రోపాలజీ. ఆంథ్రోపాలజీ అంటే ఏంటి, ఆంథ్రోస్ అంటే మ్యాన్కైండ్, ఆలజీ అంటే ఏంటి, స్టడీ. సో ఆంథ్రోపాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. సో మనుషులు ఎలా స్టార్ట్ అయ్యారు, ఎలా ఇప్పుడు దాకా అభివృద్ధి చెందారు అనే ఆ స్టడీని ఆంథ్రోపాలజీ అంటారు. నెక్స్ట్ గైనకాలజిస్ట్. గైనకాలజిస్ట్ అంటే ఎవరు, ద మెడికల్ స్పెషలిస్ట్ హూ ట్రీట్స్ ఫీమేల్ డిజార్డర్స్. సో లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ని, హెల్త్ ఇష్యూస్ని, లేదంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వాళ్ళ ఇష్యూస్ని మెడికల్గా ట్రీట్ చేసే వాళ్ళని గైనకాలజిస్ట్ అంటారు. సో స్పెషలిస్ట్ అన్నమాట. సో ఉమెన్ని ట్రీట్ చేయగల స్పెషలిస్ట్ని గైనకాలజిస్ట్ అంటారు. సో ఉమెన్ని ట్రీట్ చేయడానికి ఉమెన్ అయి ఉండొచ్చు, అయి ఉండాలనేం లేదు, జెంట్ అయినా గైనకాలజిస్ట్ అవ్వచ్చు. బట్ ఫీమేల్ డిజార్డర్స్ని ట్రీట్ చేసే పర్సన్ని గైనకాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ఫిలాంథ్రోపిస్ట్. ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఎవరంటే, ఫిల్ అంటే ఏంటంటే లవ్ అని అర్థం. సో ఆంథ్రోప్ అంటే ఏంటి, మ్యాన్కైండ్. సో వన్ హూ లవ్స్ మ్యాన్కైండ్. సో మనుషుల్ని ప్రేమించే వాళ్ళని ఫిలాంథ్రోపిస్ట్ అంటారు, అలాగే ద్వేషించే వాళ్ళని మిసాంథ్రోప్ అంటారు. సో ఈ ఫిలాంథ్రోపీ మనకి ప్రీవియస్గా ఒక వర్డ్ అనేది చూసాము. సో ఎవరైతే పక్కన వాళ్ళకి సహాయం చేస్తారో, సినోనిమ్, ఎగ్జాక్ట్ మీనింగ్ కాదు, సినోనిమ్, సేమ్ అర్థం వచ్చే మీనింగ్ ఒక వర్డ్ అనేది చూసాము. సో ఆ వర్డ్ మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి. సో ఫిలాంథ్రోప్ అంటే ఏంటంటే, ఎవరైతే మనుషుల్ని ప్రేమిస్తారో వాళ్ళని ఫిలాంథ్రోప్ అంటారు. నెక్స్ట్ మోనో, మనకు తెలుసు మోనో అంటే వన్ అని, బై అంటే టూ అని, పాలీ అని, పాలీ అంటే చాలా, మెనీ అని అర్థం. సో మోనోగమి అంటే ఏంటంటే కస్టమ్ ఆఫ్ ఓన్లీ వన్ మ్యారేజ్. సో ఒక టైంలో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే కనుక వాళ్ళని ఆ కండిషన్ని, ఆ కస్టమ్ని మోనోగామి అంటారు ఒకసారి. సో లేదంటే వైఫ్ కానీ హస్బెండ్ కానీ చనిపోయి ఇంకొకరిని చేసుకుంటే అది కూడా మోనోగామి వస్తుంది, ఎందుకంటే ఒక టైంలో ఒకళ్ళనే పెళ్లి చేసుకుని ఉంటే కనుక మోనోగామి వస్తుంది. నెక్స్ట్ బైగామి. బైగామి అంటే ఇల్లీగల్ ప్లూరాలిటీ ఆఫ్ మ్యారేజెస్, ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకుంటే కనుక దాన్ని బైగామి అంటారు. పాలిగామి అంటే ఏంటి, కస్టమ్ ఇన్ విచ్ వన్ మ్యాన్ హ్యాస్ మెనీ వైఫ్స్. ఇదివరకు రాజులకి చాలామంది భార్యలు ఉండేవాళ్ళు కదా, సో దాన్ని పాలిగామి అంటారు. ఇప్పుడు మోనోగామి అనేది ఉంది. సో పాలిగామి, బైగామి అండ్ మోనోగామి. నెక్స్ట్ ఆండ్రోస్. ఆండ్రోస్ అంటే గ్రీక్లో మేల్ అని అర్థం. సో ఆండ్రోస్ అంటే ఏంటి, గ్రీక్లో మేల్ అని అర్థం. సో పాలీ ఆండ్రీ అంటే ఏంటి, హ్యావింగ్ టూ ఆర్ మోర్ హస్బెండ్స్, ఇద్దరు అంతకన్నా ఎక్కువ మంది హస్బెండ్స్ ఉంటే కనుక దాన్ని పాలీ ఆండ్రీ అంటారు. సో ద్రౌపది ఉన్నారు కదా, సో ఆమె పాలీ ఆండ్రీ అన్నట్టు, ఎందుకంటే టూ ఆర్ మోర్ హస్బెండ్స్ ఉన్నారు కాబట్టి. సో పాలీ ఆండ్రీస్ అంటే ఏంటంటే ఫీమేల్ విత్ ప్లూరాలిటీ ఆఫ్ హస్బెండ్స్. సో చాలామంది హస్బెండ్స్ ఉంటే కనుక ఆమెని పాలీ ఆండ్రీస్ట్ అంటారు. నెక్స్ట్ సో ఇవన్నీ ఫాలో అయ్యే పర్సన్ ఏమంటారు, సో ఆ ప్రాక్టీస్ ఏమంటారు, దాని యాడ్జెక్టివ్ ఏంటి, సో అవన్నీ మనం చూద్దాము. సో మిసాంథ్రోప్ ఆర్ మిసాంథ్రోపిస్ట్, సో దాన్ని మిసాంథ్రోపీ అంటారు, మిసాంథ్రోపిక్ అంటారు యాడ్జెక్టివ్. నెక్స్ట్ మీసోగైనిస్ట్, మీసోగైని, మీసోగైనస్, మీసోగైనస్టిక్. నెక్స్ట్ గైనకాలజిస్ట్, గైనకాలజీ, గైనకాలజికల్. నెక్స్ట్ మోనోగమిస్ట్, మోనోగమి, మోనోగామియస్. బైగామిస్ట్, బైగామి, బైగామియస్. పాలిగామిస్ట్, పాలిగామి, పాలిగామియస్. పాలిగైనిస్ట్, పాలిగైని, పాలిగైనియస్. సో ఇలా ఫిలాంథ్రోపిస్ట్, ఫిలాంథ్రోపీ, ఫిలాంథ్రోపిక్. సో ఇవి డిఫరెంట్ వర్డ్స్ అన్నమాట. నెక్స్ట్ ఎసిస్టిక్.
అసిస్టిక్స్ అంటే ఏంటంటే ఇది గ్రీక్ వర్డ్. గ్రీక్లో ఈ వర్డ్కి మీనింగ్ ఏంటంటే మాంక్ ఆర్ హెర్మిట్, అంటే ఎవరైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో ఒంటరిగా వాళ్ళకి వాళ్ళకే హ్యాపీగా ఉంటారు, సో వాళ్ళని అసిస్టిక్ అంటారు. సో వాళ్ళని మాంగ్స్ కానీ హెర్మిట్, అంటే వాళ్ళకు వాళ్ళే ఒంటరిగా ఉండి వాళ్ళు లోన్లీనెస్ ఎంజాయ్ చేస్తే కనుక వాళ్ళని అసిస్టిక్ అంటారు. సో అసిస్టిక్ అంటే ఏంటి, లివింగ్ అలోన్ అండ్ లైకింగ్ ఇట్ అవే ఫ్రమ్ ఆల్ అదర్ థింగ్స్ అండ్ రిలేషన్స్. సో అన్ని వస్తువుల నుంచి కానీ బంధాల నుంచి కానీ దూరంగా ఉండి వాళ్ళకు వాళ్ళే హాయిగా ఉంటే కనుక వాళ్ళని అసిస్టిక్ లైఫ్ లీడ్ చేస్తున్నారు అని అనవచ్చు. సో అసిస్టిజం అంటే ఏంటి, ద ప్రాక్టీస్ ఆఫ్ అసిస్టిక్. సో ఇవి డిఫరెంట్ వర్డ్స్ ఆర్ రూట్ వర్డ్స్ అండ్ మీనింగ్స్. సో మీరు ఇక నుంచి మిసెన్ అంటే ఎక్కడన్నా కనిపిస్తే అంటే ఏంటి, టు హేట్ అని చెప్పచ్చు, ఆండ్రోప్స్ అంటే మ్యాన్ కైండ్ అని చెప్పచ్చు, గైనీ అంటే ఉమెన్ అని చెప్పచ్చు, గ్యామర్స్ అంటే మ్యారేజ్ అని, అసిస్టిక్ అంటే ఒంటరిగా జీవించడం అని, యాంబి అంటే బోత్ అని, డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్ అని, డెక్స్టర్ అంటే రైట్ హ్యాండ్ అని, సినిస్టర్ అంటే లెఫ్ట్ హ్యాండ్ అని, గౌచ్ అంటే క్లమ్జీనెస్, టాక్టిలెస్ ఆర్ ఆక్వర్డ్ ఆర్ ఎంబారసింగ్ అని, లేదంటే అడ్రాయిట్ అంటే స్కిల్ఫుల్ ఆర్ క్విక్ విటెడ్ ఆర్ క్లెవర్ అని చెప్పచ్చు. సో ఇట్లా మనం డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అనేవి రూట్ వర్డ్తో మనం ఫామ్ చేయొచ్చు అన్నమాట. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు పీడిఎఫ్ కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్గా ఉంటుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.